హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సాహిత్య టీవీ. ఏంటి మ్యాచింగ్ మ్యాచింగ్ అనుకుంటున్నారా? ఉదయాన్నే కాఫీ తాగడానికి కప్పు తీసుకున్నానండి. ఒక చేతిలో కప్పు, ఒక చేతిలో పుస్తకం. పుస్తకం అంటే హస్తభూషణం కదా, అందుకని పుస్తకం గురించిన ఒక కవిత ఇప్పుడు మీకు వినిపిస్తాను. కవిత శీర్షిక ఆపాద మస్తకం. చలం మైదానంలో ఎండమూరి వెన్నెల్లో ఆడపిల్లతో కలిసి తిలక్ అమృతం కురిసిన రాత్రిని ఆస్వాదించాను. అణువణువున ఎన్నో శిల్ప సౌందర్యాలు, అడుగడుగున ఎన్నో సృష్టి రహస్యాలు, చరిత్రనంతా కళ్ళ ముందు ఆవిష్కరింపజేసే నువ్వంటే నాకిష్టం. లేచింది మొదలు నిద్రపోయేదాకా ఎన్నోసార్లు నిన్ను తడిమి చూస్తాను. అసలు నువ్వంటూ లేకపోతే నాకు మనుగడే లేదు. ఆవేదనలో నిన్ను గుండెలకు హత్తుకుంటే ఆత్మీయుడిలా అనునయిస్తావు. మనసు కలత చెంది కన్నీళ్లు పెట్టుకుంటే అమ్మలా అక్కున చేర్చుకుంటావు. బతుకు చౌరస్తాలో నేను చతికిలబడినప్పుడు నాన్నలా దిశానిర్దేశం చేశావు. అనుక్షణం నా వేలు పట్టుకొని ముందుకు నడిపిస్తోన్న చైతన్య స్రవంతివి. జీవితమనే సుఖదుఖాల వైకుంఠ పాలిలో నీ తోర్పాటుతో ఎన్నో నిచ్చెనలెక్కాను. ఒక చేత్తో పొట్ట, మరో చేత్తో నిన్ను పట్టుకొని ఈ మహానగరానికి వలస వచ్చినప్పుడు నాతోపాటు నగరం రోడ్లన్నీ కాలిచ్చుకుంటూ తిరిగావు. ఎండకి ఎండి, వానకు తడిసి, చలికి వణికి నా కష్టనష్టాల్లోనూ పాలు పంచుకున్నావు. నువ్వు నాకు తల్లివి మాత్రమే కాదు, తండ్రి, గురువు, దైవానివి, నేస్తానివి. నువ్వు పుస్తకానివే కాదు, నా ఆపాద మస్తకానివి కూడా. నిజంగా ఈ పుస్తకాలు, అక్షరాలు నేర్చుకొని హైదరాబాద్కు వచ్చినప్పుడు నాకు అన్నం పెట్టింది అక్షరాలే. అందుకే అనుకుంటాను, అసలు ఈ అక్షరమే లేకపోతే ఈ మహానగరంలో నేనేమైపోయేవాడిని అని ఎప్పుడూ అనిపిస్తుంటుంది. నిజంగా అక్షరం అమ్మలా లాలించింది, అమ్మలా చూసుకుంది. కాబట్టి ఈరోజు 4 అక్షరాలు రాస్తూ ఇలా బతుకుని వెళ్ళదీస్తున్నానండి. అంతా అక్షరం యొక్క భిక్ష, అక్షర భిక్షే. ధన్యవాదాలు.